బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక విధానం పెట్టుబడులకు దన్నుగా నిలుస్తుందని టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ కొనియాడారు. రాష్ట్రంలో టాటా సన్స్ గ్రూప్ పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ సీఎం జగన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తమ ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక పారిశ్రామిక విధానం గురించి వివరించారు. భారీ పరిశ్రమల స్థాపనకు అవసరమైన మానవ వనరులకు మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టాటా సన్స్ గ్రూప్ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. అత్యధిక జీడీపీ సాధించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇప్పటికే సెజల్లో పారిశ్రామిక స్థాపనకు కావలసిన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని టాటా సన్స్ చైర్మన్ కు వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో రాష్ట్ర ప్రభుత్వం మొదట ర్యాంక్ సాధించడం కోసం అవలంబించిన నూతన పారిశ్రామిక విధానాలను సీఎం జగన్ ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్కు వివరించారు. ఉత్తమ పారిశ్రామిక విధానం వల్ల అగ్రశ్రేణి వ్యాపారస్తులు రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలనే కలను సాకారం చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ వల్లవన్, ఏపీ ఈఓడిబి సిఇఓ జే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.